హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. చిల్డ్రన్స్ డే స్పెషల్ అండి ఈ వ్లాగ్. పిల్లలు ఇద్దరు చేత ఎలా కేక్ కటింగ్ చేయించాం ఏంటనేది ఈ వ్లాగ్లో చూపిస్తున్నాను. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. చాలా సింపుల్గా కేక్ కటింగ్ అండ్ పిల్లలకి గిఫ్ట్స్ ఏమి ఇచ్చాననేది వ్లాగ్ అండి, చూసేయండి. వ్లాగ్ హ్యాపీ చిల్డ్రన్స్ డే పెట్టేశానండి, చూడండి. చాలా బాగా చెప్పారు, థ్యాంక్ యూ. కట్టండి, ఇదండి చిన్న వ్లాగు, మినీ వ్లాగు. చిల్డ్రన్స్ డే స్పెషల్ అండి. పిల్లల ఇద్దరి చేత కేక్ కటింగ్ అయితే ఇలా చేయించాం, చాలా సింపుల్గా. హ్యాపీ చిల్డ్రన్స్ డే జాయ్, హ్యాపీ చిల్డ్రన్స్ డే మోక్షిత, వెరీ వెరీ గుడ్ బై. పిల్లలిద్దరి చేత ఇలా చిల్డ్రన్స్ డే స్పెషల్ కేక్ అయితే కటింగ్ చేయిస్తున్నామండి. ఎప్పుడు చేయించలేదు, ఫస్ట్ టైం అండి. ఇంకా వాళ్ళ చైల్డ్హుడ్ గుర్తుంటుందని చెప్పేసి మేమైతే ఇంకా చేద్దామని చెప్పి నైట్ 8 o'clock డిసైడ్ అయ్యామండి. మా హస్బెండ్ డ్యూటీ అయినాక చెప్తే కేక్ అయితే తీసుకొచ్చారు. ఇలా అండి చేసాము. ఇంకా గిఫ్ట్స్ కూడా అంత పెద్దగా మేమేమి ముందు అనుకొని ఏం చేయలేదు కదా. అప్పటికప్పుడు మా దగ్గర ఉన్న గిఫ్ట్స్ అయితే వాళ్ళిద్దరికి ఇచ్చామండి. ఇలా అండి ఇంకా చాలా బాగుంది కదా. మా పేరెంట్స్ మాకేం చేయకపోయినా మేము వాళ్ళకి ఇలా చేయడం అనేది చాలా గొప్పగా అనిపించిందండి. మాకైతే సింపుల్గా ఇలా ఉందండి. ఎలా ఉంది ఏంటనేది కామెంట్ సెక్షన్లో చెప్పు. ఇవి తీసుకుని అక్కడికి పెట్టు, ఇంకో పండు కిందకి పెట్టు. వెరీ గుడ్ బాయ్. మా బాబు అల్లరి ఇలానే ఉంటుందండి, ఇంకా చాలా బాగా అల్లరి చేస్తాడు నాటీ నాటీగా. వ్లాగ్ అయితే ఉన్నది ఉన్నట్లు న్యాచురల్గా పెట్టేశానండి. మీకు ఎలా అనిపించింది ఏంటనేది చెప్పండి. డబ్బున్నోళ్ళు ఏమైనా చేస్తారండి, ఏమీ లేకపోయినలు ఇలా చేసుకోవడం అనేది ఒక గొప్ప కదా. ఇంకా మనకు తెలుస్తుందండి మన లైఫ్లో ఏముంది ఏమి లేదని అనేది. ఇంకా ఇదండి చిల్డ్రన్స్ వ్లాగ్ అయితే. మీకు ఎలా అనిపించింది ఏంటనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా ఇదండి వ్లాగు. ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సింపుల్గా ఇలా చేసేసామండి, ఇంకా ఏమి లేదు. అంత ఆర్భాటము ఆరంగం ఏమీ లేకుండా ఇలా అయితే చేసామండి, చూడండి. ఇంకా నిన్న పెడదాం అనుకున్నా, ఇంకా వ్లాగ్ అప్లోడ్ చేద్దామంటే అవ్వలేదండి, ఇంకా కొంచెం బిజీగా ఉండి. ఇంకా ఈరోజు అయితే టుడే పెడుతున్నాను ఇంకా వ్లాగు, చూసేయండి. ఇంకా ఇదండి వ్లాగ్ అయితే. పాపకి కొద్దిసేపు బతిమాలి నేనైతే కొన్ని కొన్ని క్యాప్చర్ చేసుకున్నానండి. ఇంకా గిఫ్ట్స్ అయితే నేనే ఈ వ్లాగ్లో చూపిస్తున్నానండి. గిఫ్ట్స్ ఇక్కడ చూపిస్తున్నాను. ఇది ఎంత బాగుంది కదండి, ఇది నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా పాపకైతే చిల్డ్రన్స్ డేకి గిఫ్ట్ ఇది నేను ఇచ్చానండి, ఇది అండ్ చాక్లెట్ ఇచ్చాను. మా బాబుకి కిట్ కట్ చాక్లెట్ అంటే చాలా ఇష్టము, తనకైతే నేను కిట్ కట్ చాక్లెట్ ఇచ్చాను. ఇది వచ్చేసి పాప కోసం అండి. చాలా బాగుంది, నాకు నచ్చింది. అమీర్పేట వెళ్ళేటప్పుడు అక్కడ మేము నడుస్తూ ఉంటే ఇది కనిపించిందండి. ఇలాంటివి చాలా ఉన్నాయి, ఇంకా రీజనబుల్, చాలా తక్కువ కాస్ట్లీ. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది, పాప కోసం నేను ప్రెజెంట్ చేశాను. ఇగోండి ఇలా ఉంటుందండి, చాలా బాగుందండి. ఎంత బాగుందో కదా చూడండి. పాపకి ఇది నేను ఇచ్చానండి. మొన్న బర్త్డేకి కూడా మేము ఒక 10 gifts అలా ఇచ్చామండి. ఇంకా అప్పుడు నేను యూట్యూబ్ స్టార్ట్ చేయలేదు. పిల్లలకి ఏమైనా ఇస్తే ఇంకా ఆ హ్యాపీనెస్, ఆ ఫీలింగ్ చాలా బాగుంటుంది కదా. ఇదండి తనకి నేను ఇచ్చిన గిఫ్ట్ అయితే పర్సనల్లీ. ఇలా ఉందండి చూడండి, చాలా బాగుంది. మీకు ఎలా అనిపించింది ఏంటండి నాతో అయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇది గిఫ్ట్ అండి, మంచి పింక్ కలర్ ఇలా వచ్చి థ్రెడ్, కింద గ్లాస్, లోపల వచ్చేసి ఇంకా లైటింగ్ అండి. ఇలా ఉంది. పాపకి ఇచ్చిన చాక్లెట్ అండి ఇది, డైరీ మిల్క్ సిల్క్ అండి. ఇది ఇచ్చాము ఇంకా గ్లాస్, ఈ చాక్లెట్. బాబుకి వచ్చేసి కిట్ క్యాట్ చాక్లెట్ ఇక్కడ చూపిస్తున్నాను. ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో ఎండ్ చేస్తాను. నెక్స్ట్ వ్లాగ్లో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు బాయ్ అండి. నా ఛానల్ని ఫాలో చేయండి.